ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న స్మార్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మా చెల్లెలి వాళ్ళ పాప అద్విత శ్రీ అన్నమాట. నిక్ నేమ్ వచ్చేసి క్యూటీ. మేము ఇక క్యూటమ్మ అంటాము. మొన్న సంక్రాంతికి మా ఇంటికి వచ్చారండి మా చెల్లెలు వాళ్ళ పాప. అయితే ఆమె చేసిన అల్లరిని మీకు ఒక చిన్న వీడియోలో చూపిస్తున్నానండి. చూసి మీరు ఒక్కసారి ఎంజాయ్ చేయండి. ఇక్కడైతే వాళ్ళ పెద్ద డాడీని ఆ తలపైనే ఎక్కించుకోవాలంట, కింద అస్సలు దిగదంట. నేను రామ్మ అనంటే నో 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 అంటుంది, ఫైన్ క్లిసెస్ ఇచ్చేస్తుంది. ఇచ్చేస్తాం నో నో అని అంటుంది. అక్కడ ఉండొద్దు రా, అట్లా నార్మల్గా ఎత్తుకుంటాడు రా అంటే వద్దు నో అని అంటుంది. ఇక ఇక్కడ వచ్చేసేమో అన్ని స్కెచ్చెస్ మా పాప డ్రాయింగ్ కోసం అనేసి స్కెచ్చెస్ అన్నీ తీసి ఆమె వర్క్ చేసుకుంటుంటే ఆ స్కెచ్చెస్ అన్నీ లాగేసుకొని మొత్తం ఆట అంటే ఆట ఆడుతుందండి. ఎంత చెప్పినా వినడం లేదు. ఆ స్కెచ్చెస్ అన్నీ ఆమెకి కావాలంట, ఇవ్వకపోతే ఆ స్కెచ్చెస్ అన్నీ తీసుకున్నానని తలకేసి బాధేసుకుంటుంది చూడండి. మళ్ళీ తర్వాత నొప్పేసి హాయ్ అంటుంది. ఎంత అల్లరి అమ్మాయి అంటే అల్లరి అమ్మాయి అండి. కానీ చాలా చాలా ఉన్న ఒక 15 డేస్ వరకేమో ఉన్నారండి, అసలు ఉన్నట్టుగానే అనిపించలేదండి. ఆమె అల్లరితో అంత టైమే తెలియకుండా అయిపోయింది. నిజంగా ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే అంతే కదా అండి, టైం అస్సలు తెలియదు. మనం ఎంతసేపు అయినా వాళ్ళని చూసుకుంటూ, మనం ఎంత వర్క్ చేసినా కానీ అసలు అలసట అనేది ఉండదు వాళ్ళని చూస్తూ ఉంటే. ఇక్కడ చూడండి, ఆ స్కెచెస్ అన్నీ మా పాప తీసేసుకుంది. తీసేసుకుందనేసి ఇట్లా తలని బాదుకుంటుంది అన్నమాట. ఇవ్వు నానా అనంటే నో నో అని ఆమె అంటుంది. ఈమెమో ఏడుస్తుంది, మమ్మీ ఇవ్వు అన్నట్టుగా మాట్లాడుతుంది. పాప అనిపించింది ఇంకా మాటలేం రావట్లేదండి. జస్ట్ 1 ఇయర్ అవుతుంది, మొన్న సెప్టెంబర్లో బర్త్డే అయిపోయిందండి. 1 ఇయర్ మీద ఒక 3-4 మంత్స్ అవుతుంది అంతే. ఇక్కడ చూడండి, ట్రైప్యాడ్తో ఆడుతుంది, అంటే అది పాడైపోయిన ట్రైప్యాడ్, ఇక దాంతోనే ఆడుతుంది. అది తీసేసుకుంటే ఏడుస్తుంది. ఇక సరేలే చూద్దాం దగ్గరుండి చూసుకుంటా అనేసి ఇక ఇచ్చేసి అయితే ఇచ్చేసానండి. ఇక్కడ అన్ని పడేసింది, ఆ స్కెచ్లు మాత్రమే కావాలంట, వేరేది ఏది వద్దంట. అక్కడ ఏడుస్తుంది. ఇక ఇక్కడేమో కిచెన్లో అండి, ఈ అల్లరి కిచెన్లో సాల్ట్ డబ్బా చూసి అదే కావాలంట, ఇంకేది తీసుకోదంట, ఆ సాల్ట్ డబ్బాతోనే ఆడుతుందంట. వాళ్ళ మమ్మీ ఏమో తిడుతుంది, ఇక నేనేమో పర్లేదులే ఏడవని ఒకటా మమ్మీ అంటే కొత్త ప్లేస్ కదా అండి, మళ్ళీ ఏడిస్తే ఎక్కడ వాళ్ళ మమ్మీ డాడీ నానమ్మకు చాలా అలవాటండి ఈ పాప, అందుకోసమని ఎక్కడ ఏడుస్తుందో మళ్ళీ అనేసి ఇక నేను ఆమె ఏం అల్లరి చేసినా వదిలేసేయి వదిలేసేయి అంటున్నా. మా చెల్లి ఏమో వద్దక్క కొంచెం ఇట్లా అల్లరి చేయనీయకక్క అని అంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక ఈవినింగ్ ఆట ఆడుతుందండి వాళ్ళ మమ్మీ. ఇలా ఆట ఆడుతుంది, మమ్మల్ని కళ్ళు మూసుకోమని ఈ విధంగా చేయమంటుంది అల్లరి అమ్మాయి. ఇక్కడైతే వాయిస్ పెడదాం అనుకుంటున్నాను, కానీ టీవీ సౌండ్ ఉండడం వల్ల వాయిస్ పెడితే మళ్ళీ కాపీరైట్ క్లైమ్ వచ్చేస్తుంది అనేసి ఇక వాల్యూమ్ ఏం పెట్టలేదండి. ఇక్కడ బోమ్ బోమ్ అని ఆడుతుందండి మా క్యూట్ తల్లి, చిన్న క్యూట్ అమ్మ. అసలు చూస్తుంటూనే నిజంగా కడుపు నిండిపోయిందండి ఉన్నన్ని రోజులు. ఇక తను వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ వీడియోస్ చూస్తూనే ఉంటాను కాసేపు. ఆమె ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడల్లా ఈ వీడియోస్ చూస్తూ కాసేపు మర్చిపోతాను. హాయిగా అనిపిస్తుందండి ఈ చిట్టి చిట్టి క్యూట్ కుటుంబం చూస్తే. నాకైతే ఎంత అలసట ఉన్నా ఇట్టే తగ్గిపోతుందండి నిజంగా. చూసారా ఇక్కడ వాళ్ళ అక్కయ్య అన్నయ్య హోంవర్క్స్ చేస్తుంటే ఆ బుక్స్ని కూడా వదిలిపెట్టడం లేదు. ఆ బుక్స్తోనే రాస్తుందంట, ఆ పెన్స్తో రాస్తుందంట. వాడి చేతిలో ఏది ఉంటే అది తీసుకుంటుంది అండి, మళ్ళీ నార్మల్గా పెడితే తీసుకోవడం లేదు. వాడి చేతిలో ఏదైతే అదే తీసుకుంటుందంట. ఇక్కడ కొట్టేశాడు వాడు, సారీ 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 అని చెప్పారు. అయితే నాకు అది ఇచ్చేయనే ఏడుస్తుందండి. ఇంతే అండి మా పాక్యూటమ్మ అల్లరి. ఇది నచ్చిందా? అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారా మా క్యూటమ్మ, నేను పార్క్కి వెళ్తున్నామండి ఆడుకోవడానికి. అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి, ఇప్పుడైతే ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్.